ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి, ఏదంటే చూసి నాకు అది కావాలి ఇది కావాలని అడగద్దు సరేనా? సరే గానీ ఇన్ని బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చావు? ఒక బ్యాగ్ అది మీరు తెచ్చిండేది? నీకు నువ్వు ఇట్లా అడుగుతావు అని చెప్పి నేను బ్యాగులు వేసుకొని వచ్చింటే ఏమిటి? ఏంటికి పోయేటప్పుడు బియ్యము బ్యాలు కూరగాయలు ఏమన్నా మిగిలిన వంటలన్నీ వేసుకొని పోదామా? ఏందండి నీకేమన్నా పిచ్చి పట్టిందా? మనం వచ్చింది మీ అన్నోళ్ళ ఇంటికి, సొంత అన్నోళ్ళు ఇంటి కక్కుట్టు బుద్ధి చేస్తారా? అందుకే మీ అన్న ఎక్కువ రానిచ్చాడు ఇంటికి, పిలిచినా అని చెప్పేసి అన్ని వాళ్ళ ఇంట్లో అన్ని ఎత్తుకొని పోయేదా? మీరు మారండి, ఇంకా తీసేయండి, ఇవన్నీ వద్దు. ఊరుకోండా, డబ్బులు మిగిలించుకుని ఆలోచనలు లేదు, ఏం లేవు, సొంతం అన్నా కాబట్టి తీసుకొని పోతాను. వేరే వాళ్ళ ఇంటి పరాయి ఇంటి కాడ తీసుకొని పోతే వాళ్ళు ఫీల్ కారా? మా అన్న అట్లా ఏం ఫీల్ కాడు, తమ్ముడికి ఎంతకాలం అంటే అంత ప్రాణం పోషిస్తుంటాడు. మా అన్న గురించి నీకు తెలియదు, మా అన్న గురించి ఒక మాట చెడ్డ మాట్లాడినప్పుడు బాగుండదు. ఏంది చెడ్డగా? అయ్యో చెడ్డ కాదండి, నేను మంచిగానే మాట్లాడుతున్నా, మీ పరువు కోసమే ఇట్లాంటివన్నీ. ఏందండి బ్యాగులు గిగులు తీసుకొని మా అక్క ఏమనుకోదండి మిమ్మల్ని చూసి? ఎప్పుడు నేర్చుకుంటావేమో రా. ఈ పీనాజ్ బుద్ధి నాకేం అవసరం లేదు. నా బుద్ధులు పీనాజ్ కాదే, పొదుపు 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 ఎన్నిసార్లు చెప్పు, పొదుపు అంటే పీనాజ్ అంటావు.